బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధా వివచం ప్రత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోత్సపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిహత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనకి ఆంధ్రదేశంలో విశేషమైనటువంటి భక్తి ప్రచారం చేసి జన్మత వారి పేర్లలో రాజు అని ఉన్నటువంటి వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు పోతరాజు గారు, రెండవ వారు త్యాగరాజు గారు, మూడవ వారు గోపరాజు గారు. వీరు ముగ్గురు రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలుకున్నటువంటి రాజులు. వీరు ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క తత్వం తెలుసుకున్న తరువాత వాళ్ల పేర్ల ముందున్న రాచరికాలని వదిలేసుకున్నారు. వదిలేసుకుని త్యాగరాజు గారు త్యాగబ్రహ్మం అయిపోయారు, గోపరాజు గారు రామదాసు గారు అయిపోయారు, పోతరాజు గారు పోతన్న అయిపోయారు. రామరాజ్యాన్ని, రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలిన ముగ్గురు రాజులే రాచరికాన్ని వదిలేస్తే పరమేశ్వరుడిచ్చిన అనుగ్రహంతో నాలుగు మాటలు చెప్పుకున్న నేను చక్రవర్తిత్వానికి నాకు ఈ కిరీటం ఎందుకు? అందుకని పరమభక్తితో నేను కూడా ఈ కిరీటాన్ని సాయినాథుడి పాదముల దగ్గర ఉంచినట్లుగానే భావించి పక్కన పెడుతున్నాను. అది చెప్పి మీరు ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే, దానిని సాయినాథుడి పాదముల దగ్గర ఉంచినట్లే. అభిమానం, అభిమానానికి కారణం వ్యక్తిగతమైనటువంటి ఏ కారణం కాదు. వారికి ఉన్నటువంటి వినయ విధేయతలు అంటే నాకు చాలా మిక్కిలిగా ఇష్టం. నేను తరచూ మా దొరగారితో ప్రస్తావన చేస్తుంటాను, కాకినాడ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు అంటే నాకు చాలా అభిమానం అండి దొరగారు. ఒకటి సరే, ఎప్పుడూ దొరగారే ఉంటారా ఫస్ట్ పేరు. ఇద్దరంటే నాకు చాలా ఇష్టమండి. ఒకటి అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహణ సామర్థ్యానికి పేరు మోసినటువంటి గోపాలకృష్ణ స్వామి గారు, రెండవ వారు కొవ్వాడ సుబ్బారావు గారు. వీళ్ళిద్దరూ కూడా నిజంగా ఏ స్వార్థ పరతంత్రత లేకుండా కేవలం ఒక భక్తుడంటే ఎలా నిలబడాలో అలాగే నిలబడి సేవ చేస్తారండి. అందుకే నాకు వారిద్దరంటే చాలా ఇష్టం దొరగారు అంటుంటాను. అందుకని సుబ్బారావు గారు నన్ను పిలిచి, కోటేశ్వరరావు గారు, షిరిడీ సాయినాథుని యొక్క లీలామృతంతో కూడినటువంటి విశేషాలని, ఆ లీలల వెనక ఉండేటటువంటి విషయాల్ని వివరణ చేస్తూ 7 రోజుల పాటు మీరు ప్రసంగం చేయవలసిందే అని కోరితే, అంతటి మహాభక్తుడైనటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటే నాకు అంగరక్షగా నిలబడి నాతో వ్యాఖ్యానం చేయిస్తుందన్న ధైర్యంతో అంగీకరించాను తప్ప యథార్థములకు ఇక్కడ సాయినాథుని యొక్క జీవితాన్ని పారాయణ చేసినటువంటి మహాభక్తులు ఎందరో ఉన్నారు. 100 మార్లు, 500 మార్లు దాన్ని చదివినటువంటి వాళ్ళు, పారాయణ చేసిన వాళ్ళు, 100 మార్లు షిరిడీ వెళ్లి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి ముందు నేను ఏ పాటి వాడను? యథార్థమనకు నేను వెళ్ళింది షిరిడీ ఒకే ఒక్కసారి వెళ్ళాను. ఆ తర్వాత నేను నిజంగా చెప్పాలి అంటే అంత తీవ్రంగా అసలు షిరిడీ సాయినాథుని యొక్క జీవిత చరిత్రని పారాయణ నేను చేశానని చెప్పుకోవడానికి అధికారం ఉన్న వాళ్ళను కూడా నేను కాను.
కానీ సాయినాథుని యొక్క లీల చూడండి, నన్ను కూర్చోపెట్టి ఆయన యొక్క లీలల్ని వ్యాఖ్యానం చేయడానికి కూర్చోపెట్టాడు. అందుకని సుబ్బారావు గారి మాట మీద ఉండేటటువంటి గౌరవం చేత నేను ఈ పనికి అంగీకరించాను. కానీ లేకపోతే యథార్థమునకు నేను సమర్థత కలిగినటువంటి వాడను కాను. కోటేశ్వరరావు కోటేశ్వరరావుగా సమర్థుడు కాడు. కానీ సూర్యుని యొక్క కిరణములు పడిన తరువాత చంద్రుడు ప్రకాశించినట్టు సాయినాథుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తే ఆయన లీలలలో ఉండేటటువంటి విశేషాలు బుద్ధికి ద్యోతకమై ఇవి వాక్కునకు అంది ఆవిష్కరించడం పెద్ద విశేషం కాదు. ఆ ధైర్యంతో మాత్రమే ఇక్కడ కూర్చున్నారు. సరే, సాయిబాబా గారి యొక్క అవతారం, సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక మూడు విషయాలని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది. సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది. అదే అల్లా మాలిక్, రెండవది శ్రద్ధ, మూడవది సబూరి. ఈ మూడిటి మధ్యలోకే ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చేసినటువంటి లీలలకి సంబంధించిన అన్ని విషయాలు ఈ మూడిటిలోకి కనపడుతూ ఉంటాయి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం మాయా అని. మాయా అంటే ఏమిటి అసలు? అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు. అదేమిటండి మాయా అంటే నామరూపాలు అంటారు అని మీరు అనుకోక్కర్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను. Please do like, share and subscribe our channel and support us. Thank you so much for watching this video.